ఈరోజు నాకు పదవి ఆశించిన వాడిని, అధికారం ఆశించిన వాడిని, కేవలం మార్పు కోసమే నిలబడి ఉన్నవాడిని. ఈ ఎన్నికలు ఒకసారి జనసేన వైపు ఈ మార్పు దిశగా అడుగులేస్తున్న మా వైపు దయచేసి మనస్ఫూర్తిగా చూడమని చెప్పి నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని వారందరినీ వేడుకుంటున్నాను. సో ముఖ్యమైన అంశం, అక్టోబర్లో రాష్ట్ర పర్యటన ఉండబోతుందని తెలియజేశాం. ఇందాక చెప్పినట్టుగా చాలామంది జనసేన బాగా అనుభవజ్ఞులు, మేధావులు, సానుభూతిపరులు, దేశ రాజకీయాలని జాతీయ స్థాయిలో చాలా క్షుణ్ణంగా జనసేన పార్టీ వైపు సలహాలు సూచనలు ఇచ్చే రాజకీయ పరిశీలకులు, వీళ్ళందరూ గత నెలన్నర రోజులుగా జరుగుతున్న అబ్జర్వేషన్స్ ఇవన్నీ చెప్పారు. ఈ ఒకటిన్నర నెలలో కొన్ని బలమైన నా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి నాకు సంబంధించి, రెండు ఇప్పుడు అధికార ప్రభుత్వం భవిష్యత్తు గురించి, ఈ రెండు మాటలు నాకు తెలియజేశారు. ఒకటి నా సంసిద్ధత అడిగారు, నా మానసిక సంసిద్ధత ఏంటి, మీ పార్టీ సన్నద్ధత ఏంటి వచ్చే ఎన్నికలకి. చెప్పి వాళ్ళు ఒకటే చెప్పింది ఏంటంటే, అంతరిక్షంలోకి ఒక రాకెట్ని ప్రయోగించాలి అంటే సన్నద్ధత ఉండాలి, లక్ష్యం ఉండాలి. అది రాజకీయాలకి, ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి చాలా కీలకమైనది. సో మీరు ఎంత సంసిద్ధత, ఎంత సన్నద్ధత ఉంది, దీని మీద మీరు ఎలాంటివి చేశారనేది నన్ను అడిగారు. అలాగే ఇంకోటి కీలకమైనది ఏం చెప్పారంటే, ముఖ్యంగా వైసీపీ భవిష్యత్తు గురించి, వచ్చే ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ, కొన్ని కీలకమైన సర్వేల్లో కానీ వైసీపీకి 45 అసెంబ్లీ స్థానాల నుంచి 67 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కాబోతుందనేది చాలా స్పష్టంగా తెలియజేసింది. అలాగే మీ పార్టీకి చాలా బలమైన ఆదరణ పెరిగింది, పెరుగుతుంది, దాన్ని మరింత బలోపేతం చేసుకోండి. ప్రజల్లో ఉన్న ఈ సానుభూతిని మీరు ఏ విధంగా దీన్ని మ్యాక్సిమైజ్ చేయగలరు, దీన్ని ఎలా పెంచుకోగలరు, అది రేపొద్దున మీకు అధికారం ఇచ్చే దిశగా మీరు ఎలాంటి ఆలోచన విధానం ఉన్నారు. ఇది వైసీపీ భవిష్యత్తు. 45 అసెంబ్లీ స్థానాల నుంచి 67 అసెంబ్లీ స్థానాలు, ఒకవైపు జనసేనకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఓటింగ్ పర్సంటేజ్, వీటన్నిటిని దృష్టిని మీరు ఎలా చేయగలరు అని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఆలోచన విధానం. సో దానికి అనుగుణంగా గత కొద్ది కాలంగా పార్టీ శ్రేణులతోటి, పార్టీకి మద్దతుగా నిలిచిన మేధావులు, ఎన్నికల నిపుణులు వీరందరితో చర్చించిన మీదట అక్టోబర్లో ప్రారంభించాల్సిన యాత్రని ఇంకొంత సమయం తీసుకోవాల్సింది అని చెప్పి సూచించారు. అంటే దీనికి రీజన్ కూడా చెప్తాను. అంటే దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మాకు అవగాహన ఉన్న సమస్యలతో పాటు మేము చేపట్టిన జనవాణి కార్యక్రమం ద్వారా మరిన్ని కీలకమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. వాటి మీద కూడా సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాం. అలాగే చాలా కీలకమైన దీంట్లో ఈ 45 నుంచి 67 స్థానాలకి పరిమితం కాబోతున్న వైసీపీకి ఒకవైపు ఉంటే, అలాగే జనసేన బలాబలాలు ఏంటి, జనసేన పార్టీ ఏ అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉంది, ఇంకెక్కడ ఏ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గాల్లో బలాన్ని పెంపొందించుకోవాలి అనే అంశాలపై ముందుగా దృష్టి సారిస్తున్నాం.
అలాగే ఆయా ప్రాంతాల నుంచి నివేదికలను సిద్ధం చేయమని పార్టీ వర్గాలను కూడా ఆదేశించడం అయింది. ఎన్నికల్లో ఒక బలమైన పోరాటం చేయగలిగి విజయం సాధించాలన్న తపన, తృష్ణ, లక్ష్యం ఉన్న అభ్యర్థులే ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతారు. గెలిపే లక్ష్యంగా రాజ్యాధికారం సాధించాలన్న లక్ష్యంగానే ఎన్నికల వ్యూహాన్ని, ప్రణాళికల్ని సిద్ధం చేస్తారు. అసెంబ్లీలో ఈసారి జనసేన జెండా రెపరెపలాడాలని చెప్పి ధ్యేయంగా ముందుకు కదులుతున్నాం. ఈ అధ్యయనం పూర్తయిన వెంటనే చాలా భారీగా అఖండంగా యాత్రను ప్రారంభిస్తాం. అలాగే అక్టోబర్ నుంచి ప్రతి నియోజకవర్గపు సమీక్షలన్నీ నేనే స్వయంగా ఇదే ఆఫీస్లో అక్టోబర్ నుంచి కూర్చోబెట్టాను. అది ముందుగా ఇంటగెలు రచ్చగెలు ఉండరు కాబట్టి ఎక్కడైతే పార్టీ ఆఫీస్ ఉందో ఈ విజయవాడ నుంచి ప్రారంభిస్తున్నాను. అది కూడా మన మహేష్ మన విజయవాడ వెస్ట్ నుంచే ప్రారంభిస్తాం. మొత్తం ఆ సమీక్షలన్నీ కూడా ప్రారంభించి